గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్ సమకాల రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ పాలిటిక్స్ ఏ రకంగా సాగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం మరో మూడు వారాల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతు ఉన్నాయి ఇక్కడ పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకున్న పరిస్థితి అలాగే ఆంధ్రాలో ఇంకో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా ఇదే పరిస్థితి సో తెలుగు రాష్ట్రాల్లో వాడి ముందు కొన్ని ముఖ్య వార్తలు ప్రజా ఆశీర్వాద సభల్లో తెలంగాణ ప్రజానికానికి పిలుపునిచ్చారు సో ఖచ్చితంగా మరొక్కసారి బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వండి హ్యాట్రిక్ అవకాశం ఇస్తే ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకుంటాం బహురూపుల వేషాల్లో చాలామంది వస్తూ ఉంటారు దయచేసి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ పార్టీల హామీలను కానీ వాళ్ళు చెప్పే మాటల్ని కానీ నమ్మొద్దు అంటూ పదే పదే కేసీఆర్ చెబుతూ ఉన్నారు ఇక మళ్ళీ సీఎం కావాలి కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏపీ ఫిల్మ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆయన వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని ఆయన ఇలా మాట్లాడడం మనం ఇక్కడ దీని గురించి మనం కూడా చర్చించుకోవాలి దా దాని తర్వాత కాంగ్రెస్లో టికెట్ల తన్నులాట కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ ఉంటుంది ఆ అంతర్గత అంతర్గత ప్రజాస్వామ్యం మాటన కొన్ని కుమ్ములాటలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా అంటే అన్ని పార్టీలు ఐ మీన్ బీఆర్ఎస్ అన్ని అందరూ అభ్యర్థుల్ని ప్రకటించేసి ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో కూడా అక్కడ ఎగిసిపడుతూ ఉన్నాయి ఆగ్రహ జ్వాలలు అంటూ గాంధీభవన్లో నిన్న జరిగిన ఒక ఘటనకు సంబంధించి టికెట్లు అన్నీ పంచుకున్నారు కోట్లకు అమ్మేసుకున్నారు అంటూ ఒక వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు ఇక కేసీఆర్ పై నిన్న రేవంత్ రెడ్డి కొన్ని పదజాలం అంటే కొన్ని మాటలు మాట్లాడారు విమర్శలు అనేవి పాలసీల మీద విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదని చెప్పి చాలామంది నాయకులు పదే పదే చెబుతూ ఉంటారు కానీ ఎందుకో మరి అన్యాపదేశంగా చేస్తారో ఉద్దేశపూర్వకంగా చేస్తారో కాస్త రాయడానికి చెప్పడానికి వీళ్ళని భాషలో నిన్న మాట్లాడారు అదేంటి తండ్రి అంత వయసున్న కేసీఆర్ను పట్టుకుని పచ్చి బూతులు తిడతారా అంటూ టీపీసీసీ చీఫ్ మీద బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక కాంగ్రెస్ మాటల్లో కాళేశ్వరం కుట్ర త్వరలో మరో రెండు బరాజులు కూలుతాయంటూ ఉన్న కోమటిరెడ్డి ఒక కాంట్రాక్టర్ అయి ఉండి కూడా ప్రాజెక్టుపై అనుమానపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనవసరంగా విషయం జిమ్ముతున్నారు అంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్త హైలైట్ అవుతోంది ఇక అవినీతి పరులను వదలము అని చెప్పి నిన్న తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం ఈ ఆత్మగౌరవ సభలో అనౌన్స్ చేశారు మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి అవినీతి పరులను వదలము అంటే ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వద్దాం అనుకున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా నిన్న మోదీ చాలా అంశాలకు సంబంధించి కేసీఆర్ని ఆయన ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన పరిస్థితి నెక్స్ట్ కాంగ్రెస్ను నమ్మొద్దు ఆ పార్టీని రాష్ట్రానికో ఆ పార్టీది రాష్ట్రానికో నీతి సింగరేణి గనుల ప్రైవేటీకరణకు మోదీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ను దయచేసి నమ్మొద్దు అలాగే భారతీయ జనతా పార్టీని కూడా నమ్మొద్దు అంటూ కేసీఆర్ నిన్న ప్రజాశీర్వాద సభల్లో ప్రజలకు పిలుపునిచ్చారు మందమర్రి మందని పెద్దపల్లి జిల్లాల్లో ఐ మీన్ ఆయా నియోజకవర్గాల్లో నిన్న ప్రజా ఆశీర్వాద సభలు జరిగాయి ఆ సభల్లో కేసీఆర్ తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన వార్తని చూడొచ్చు ఇక బీహార్లో రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెంపు అంటూ సీఎం నితీష్ కుమార్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు ఇది కూడా హాట్ టాపిక్గా అయింది ఇక నిన్న బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు బీసీల రాజ్యాధికారానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందంటూ కూడా ప్రకటించారు దాంతోపాటు దేశం కోసం అవరేక్బార్ మోదీజీ అంటూ కూడా పిలుపునిచ్చారు ఎందుకు నేను మోదీని అభినందిస్తున్నాను అనే దాని మీద పవన్ కళ్యాణ్ చాలా చాలా విషయాల్ని చెప్పుకొచ్చారు ఒకనొక సందర్భంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఫిక్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు ఎందుకు నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాను అనేసి ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో విందాం విన్న తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన అంశాల మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి సమగ్ర విశ్లేషణ చూసిన తర్వాత మరికొన్ని అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బయట ప్లే చేయండి దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా ఐదు సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి కానీ ఐదు సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతాయి తప్ప నిజ నిజానికి ముఖ్యమంత్రిగా పనిచేశాయన అనుభవం ప్రధానమంత్రిగా ఈరోజు ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చు ఎంత సౌయోజ్యం కుదుర్చుకోవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేవారు కాదు తీసుకొచ్చేవారు కాదు ఎన్నికల్ని తీసుకొస్తే రామమందిర్ కాదు ఎన్నికల్ని తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన గోకుల్ చాట్ లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మహత్య దాడుల వరకు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు చాలామంది చనిపోయారు మోదీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి అలాంటి నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలని నాలుగ కొన్ని కోట్ల మంది కళల కంటే ఆ కన్న కళ్ళకి ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఒక దేశ అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత చాలా ముఖ్యం ఈ రోజున రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని టెర్రరిస్టు ఉగ్రవాద దాడులు జరిగితే ఈరోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారు మీ అందరికీ తెలుసు మీకు మన మన మీద దేశ మన దేశం మీద దాడులు చేస్తే ఎల్లి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు ఆయన పథకాలు జల్ జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ ఉజ్వల్ సో ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు ఆయన విశ్లేషణ తెలుసుకుందాం నాగేశ్వర్ గారు నమస్కారం సో తెలంగాణ ఎన్నికల్లో మొదటిసారి జనసేన పార్టీ పోటీ చేస్తోంది ఇక్కడ పొత్తు ఫిక్స్ అయింది కాబట్టి ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో ఫిక్స్ అయినా కూడా ఇక్కడ ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తు ఫిక్స్ అయింది కాబట్టి నిన్న మోదీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పటి వరకు విన్నాం ఆయన ప్రసంగంలో ఆ ప్రసంగం వింటే మీకు ఏమనిపించింది ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాట్లాడేటట్టు లేదు వై ఐ లైక్ మోడీ అని ఒక పుస్తకం రచించి దాన్ని ఆవిష్కరించిన సభలో మాట్లాడినట్టు అనిపించింది ఎందుకంటే ఆ మొత్తం ఉపన్యాసం నేను చూశాను అందులో ఎక్కడా తెలంగాణ ఎన్నికల అంశాల గురించి లేదు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఏంటి కేసీఆర్కు మరోసారి అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా ఇది కదా తెలంగాణ ఎన్నికల కీ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైనా మీకు బీఆర్ఎస్ ఏమో కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇవ్వాలని ప్రచారం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ ఏమో ఇవ్వకూడదని ప్రచారం చేస్తోంది పోనీ ఇద్దరికి కాక ఇంకెవరికి అధికారం ఇవ్వాలో చెప్పచ్చు కానీ ఇందులో ఆసక్తికరం ఏంటంటే తెలంగాణ బీజేపీ నాయకుల సభలకు వచ్చి ఆయన ఏదో గుజరాత్లో మోడీ సభకు వచ్చినట్టు మాట్లాడాడు మొత్తం సో గుజరాత్లో నరేంద్ర మోడీ అభినందన సభ పెడితే భారత ప్రధానమంత్రిగా ఆయన అభినందన సభ పెడితే అందులో మాట్లాడినట్టుంది ఇది ఫర్ మోడీ కన్సంప్షన్ లాగదు నాట్ ఫర్ తెలంగాణ పీపుల్స్ కన్సంప్షన్ తెలంగాణ ప్రజల కొరకు మాట్లాడేందుకు కాదు మోడీ సమక్షంలో మోడీ పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించుకోవాలి అనేటువంటి ధోరణి కనబడ్డది అంటే మోడీ సభలో మోడీ ఉంటుండే వ్యవస్థ సభలో ఎందుకంటే ఎక్కడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకంటే బీజేపీ సభ అది బీజేపీ సభ అంటే కేసీఆర్ను ఓడించడానికి పెట్టిన సభ దానికి న్యూట్రల్ సభ కాదు సో కేసీఆర్ను ఓడించండి అని పెట్టిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కు కేసీఆర్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన చరిత్ర గతంలో కూడా ఈనాడు కేసీఆర్ను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భము కూడా లేదు ఆ మాటకు వస్తే ఆంధ్రా నేతలు చాలామంది తెలంగాణ ముఖ్యమంత్రిపై మాట్లాడటానికి కొద్దిగా వెనుక దానికి కారణము ఏంటో మనకు తెలియదు కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న టాక్ ఏంటంటే ఆంధ్ర నేతలకు వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయ నాయకులకు కానీ తారలు కానీ వాళ్ళందరికీ ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి హైదరాబాద్లో ఆస్తులు ఉంటాయి అందువల్ల కేసీఆర్ని టార్గెట్ చేయడం అనేది మీకు ఎక్కడా కనబడదు మీరు గమనించండి ఈవెన్ తెలంగాణ పత్రికలు కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించే పత్రికలు కూడా తెలంగాణలో మాట్లాడవు ఆంధ్రలో తీవ్రంగా ప్రశ్నించే టీవీ ఛానళ్ళకు కూడా తెలంగాణలో మాట్లాడవు అందువల్ల బీజేపీ సభకు వచ్చి కేసీఆర్ను ఓడించమని పిలిపించే సభకొచ్చి కేసీఆర్ గురించి ప్రస్తావన లేకుండా ప్రసంగించడం అంటే కేసీఆర్ పక్క పెడదాం కాంగ్రెస్లో అయినా ప్రస్తావించాలి కదా ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ ప్రసంగానికి కంపేర్ చేయండి లేదా అంతకుముందు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీరి ప్రసంగాలు కూడా కంపేర్ చేయండి ఏం చెప్పారు అందులో కేసీఆర్ను ఎందుకు ఓడించాలి చెప్పారు కాంగ్రెస్ను ఎందుకు నమ్మద్దు చెప్పారు కాంగ్రెస్కి ఎందుకు అధికారం చెప్పారు బీజేపీకి అధికారం ఇవ్వమని చెప్పారు మీకు పవన్ కళ్యాణ్ లాస్ట్లో ఒక్కసారి బీజేపీ మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పాడు అది కూడా బీజేపీకి అనలేదు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తున్నాను అన్నాడు మీరు అందులో గమనిస్తే సార్ నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తున్నా అన్నాడు తర్వాత ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే లోక్సభ ఎన్నికలు కావు పోనీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనుకుంటే నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన చర్చ ఉంటుంది ఎందుకంటే ఇందులో మోడీ నాయకత్వంలో డిమానిటైజేషన్ గురించి ప్రస్తావించారు తీవ్రవాదాన్ని అంతం చేయడం గురించి ప్రస్తావించారు అలాగే డిజిటల్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ గురించి ప్రస్తావించారు ఫారిన్ పాలసీ రంగంలో మోడీ సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు కానీ ఈ ఎన్నికలు మోడీని ఎన్నుకోవాలా లేదా అని ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు కేసీఆర్ని ఎన్నుకోవాలా లేదా ఎన్నికలు ఓకే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేయలేదు చీఫ్ మినిస్టర్ లేదు సో మోడీ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఎన్నుకోవాలని ఉపన్యాసం ఇచ్చారు అంటే బహుశా ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఉపన్యాసం కోడి ముందే కూసింది కోయల ముందే కూసింది కోడి ముందే కూసింది అన్నట్లు ఏప్రిల్లో ఇవ్వాల్సిన స్పీచ్ నవంబర్లో ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ సో మరి ఏప్రిల్లో మన బిజీగా ఉంటాను ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాడేమో సో ముందే ఉపన్యాసం ఇచ్చాడు అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది ఫర్ మోడీ బై మోడీ ఆఫ్ మోడీ తప్ప ఇది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు అందువల్ల బీజేపీకి మద్దతు కూడా ఒక రకమైన తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఆబ్లిగేషన్తో మాట్లాడినట్టు అనిపించింది కానీ ఒక కమిట్మెంట్తో మాట్లాడినట్టు అనిపించలేదు ఇక ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇందులో మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడిన దాంట్లో కూడా ఒక ఆసక్తికరమైన కంపారిజన్ పవన్ కళ్యాణ్ చేశారు మోడీ ఎన్నికల కొరకు చేయరు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎన్నికల కొరకు చేశారా రామ మందిర నిర్మాణం ఎన్నికల కొరకు చేశారా ట్రిపుల్ తలాక్ ఎన్నికల కొరకు చేశారా అలాగే మీకు డిమానిటైజేషన్ ఎన్నికల కొరకు చేశారా అండి అసలు భారతీయ జనతా పార్టీ